ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ జ్ఞానసాగర్ ద్వారకా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం మీ పేరు కష్టంగా ఉంది పద్నాలుగు తర్వాత మేము ఇష్టంగా పీల్చుకుంటాం ఇంకా థ్యాంక్ యూ నా పేరు జ్ఞానసాగర్ ద్వారకా అండి జ్ఞానేశ్వర్ కాదు దివాకర్ ట్రావెల్స్ లాంటివి కాదు జ్ఞానసాగర్ ద్వారకా సో సో థ్యాంక్ యూ ఎరివన్ ఇక్కడికి విస్ట్ చేయడానికి వచ్చిన మా చీఫ్ గెస్ట్ అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ దాము గారు బెక్క వేణుగోపాల్ గారు ఫస్ట్ టైం నేను కలవడం అనిల్ అన్నని బట్ దూరం నుంచి చూస్తున్నా కూడా మాకు ఒక వైపు ఉంటుంది కొంతమంది దగ్గర జస్ట్ నేను జస్ట్ పిలవడమే అన్నా అని అలా అలా అంత వైపు సో థ్యాంక్ యూ సో మచ్ అన్నది సీరియస్లీ మీన్స్ అాట్ సంపతి గారి గురించి మీకు చెప్పాలి సంపతి గారు కూడా ఇంకా చెప్పలేదు నేను నేను హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ కలిసిన డైరెక్టర్ సంపత్ సంపతి గారు సో ఫస్ట్ సినిమా అయిపోయి రచ్చా డిస్కషన్లో ఉన్నప్పుడు సురేష్ గెస్ట్ హౌస్లో సురేష్ గెస్ట్ హౌస్లో కలిశాను సో చేశారు సో ఇప్పుడు సినిమా గురించి చెప్పాలి హరోంహరా హరోంహర ది రివోల్ట్ నాకు ఇష్టమైన సినిమా చాలా ఇష్టంగా రాసుకున్న సినిమా కష్టపడి ఏం చేయలేదాన్ని చాలా ఇష్టంగా చేసాం ఫుల్ ఫన్తో చేసాం మా డార్లింగ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి ఎప్పుడు త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ కథ విన్నాడు విని డిసప్పయిర్ అయిపోయాడు అంటే నేనేమనుకున్నానంటే డలింగ్ చేద్దాం అని చెప్పి కనిపించలేదు అంటే ఐ వాస్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్ నాది ఒక సినిమా చేశానండి సెహరి అని ఒక చిన్న రామ్కామ్ తర్వాత సడన్గా ఒకరోజు కాల్ చేసి డలింగ్ ఏం చేస్తున్నా అది సుధీర్ గారితో డిస్కషన్ జరుగుతుంది అంటే దా డలింగ్ దా మనం కలుద్దాం అన్నాడు సో ఇట్ జస్ట్ హ్యాపెన్ ఏంటంటే ఫస్ట్ డే ఎవరైనా ప్రొడ్యూసర్స్ కలుస్తారండి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తాడు డైరెక్టర్ మీద అరే ఇట్లో మ్యాటర్ ఉంది చేద్దామని కానీ మేము ఫ్రెండ్స్ ఈ సినిమా చేసిన తర్వాత మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం సో థ్యాంక్స్ టు సుబ్రమణ్యం గారు ఎందుకంటే మా ఇద్దరికి కొన్ని మ్యాచ్ వస్తాయి సుబ్రమణ్యం గారికి నాకు కొన్ని మ్యాచ్ వస్తాయి అది చెప్పలేం కదా సార్ ఇప్పుడు సో బేసిక్గా ఏంటంటే ఆ సుబ్రమణ్యం గారికి మాకు జనరేషన్ గ్యాప్ ఈ ఇస్టోషన్ మాట్లాడుకోవచ్చు తర్వాత మీకు చెప్పాలి మేము చాలా చోట్ల షూట్ చేసామండి కర్ణాటక చాలా ప్లేసెస్ ఏంటంటే మా అంటే లొకేషన్ షిఫ్టింగ్ అప్పుడు సుధీర్ గారు వెరీ డీసెంట్ మీకు తెలుసు మేము ఏం చేశారంటే షిఫ్టింగ్ టైంలో వాళ్ళకి చెప్పేసి ఎక్విప్మెంట్ ఇక్కడ షిఫ్ట్ చేయండి అని చెప్పేసి మేము వెళ్ళి డాన్స్ చేసేవాళ్ళం మా మేనేజర్లు ఫోన్ చేశారు సుబ్రహ్మణ్య గారికి ఈ నా కొడుకులు ఏమో చేస్తున్నారు సార్ ఇక్కడ సారీ పూర్తి వచ్చేసింది సారీ అయితే సో దానికి కూడా వచ్చి విజువల్స్ చూసాడు చూసి ఏ అద్భుతంగా ఉంది ఇంకేం మాట్లాడుతున్నారు వీళ్ళతో అని చెప్పేసి ఎంత సపోర్టివ్ అంటే అసలు యాక్చువల్గా సెకండ్ షెడ్యూల్లోనే నేను సార్ నేను సెట్ చేసి తగలబెట్టేస్తానంటే అన్నాడు సారీ ఎంత సపోర్టివ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా బిగినింగ్ అండ్ వన్ మోర్ థింగ్ నా డైరెక్షన్ టీమ్ ఒకటి గురించి చెప్పాలి ఏ సారీ మొడే యాక్చువల్గా పిలుద్దాం అనుకున్నాను స్పేస్ సరిపోలేదు వాళ్ళని చూపించాలి మీకు తర్వాత నా తమ్ముడు రాలే ఈరోజు అరవింద్ విశ్వనాథన్ డిఓపి ఈ కథను నేను అందరికీ ఇదిగో లైన్ చెప్పేసి ఇలా చేయలేదండి ఫాక్సీ సారీ మా డిఓపి అరవింద్ విశ్వనాథన్ అతనికి అండ్ ఫస్ట్ నుంచి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి నరేట్ చేశాను అండ్ మా ఎడిటర్ అండ్ చైతు మ్యూజిక్ డైరెక్టర్ చైతుకి అయితే ఇద్దరికి కలిసి ఒకసారి నరేట్ చేశాను అండ్ నేను డ్రాఫ్ట్ మారుస్తున్న ప్రతిసారి ఫుల్ నరేషన్ ఇచ్చేవాడిని అండ్ కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాను సారీటాలి అయితే ఈ సినిమా ఎడిట్ చేసే ప్రాసెస్లో రవి కానీ లేకపోతే మా మొహమాట ఉండదు చాలా అసహంగా మొహం ఇచ్చి చెప్తాడు రవి బాగుంది ఏం చేద్దాం అంటాడు సో ల్యాగ్ ఉంటే ఖచ్చిత వదలేస్తాడు ఇప్పుడు ట్రైలర్ విషయంలో కూడా అంతే సో ఈ పెద్ద ట్రైలర్ రవి రవి ఒపీనియన్ తీసుకుంటాం సినిమా ఎక్కడైతే ఫ్లో మిస్ అవుతుందో లేకపోతే ఒక షార్ట్ లెంత్ ఎక్కువ ఉందా అస్సలు తట్టుకోడు విరుమో కట్ చేసి పడేస్తాడు ఇవన్నీ పక్కన చేసి మేము మ్యూజిక్ దగ్గరికి వెళ్తే చైతు విశ్వరూపం చూపించాడు సినిమాలో డల్లింగ్ అసలు ఈ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ప్రొడక్షన్లో అన్ని హెక్టికే నాకు నేను బాగా ఎంజాయ్ చేసింది మ్యూజిక్ ప్రాసెస్ పక్కన కూర్చొని మేము ఎంత క్రాక్ చేసామో మాకు తెలుసు లిటల్గా ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేశాను నేను చైతు వెరీ స్పాంటైనియస్గా కంపోజ్ చేస్తాడండి తన మెల్డీ అంటే నాకు పిచ్చి తనకు అపోజిషన్ ఉన్నప్పుడు లిటల్ గా మా డైరెక్షన్ టీం మడుగుతుంటారా మేము కూడా వస్తా ఉన్నాను ఎందుకంటే అంత బాగా చేస్తారు తను అండ్ ఇక విషయంలో ఇంకొకటి చెప్పాలి ఈ సినిమాకి లిరిక్స్ ఎవరైతే చేసారో చేశారో కళ్యాణ్ చక్రవర్తి గారు ఫస్ట్ సాంగ్ రాశారు ఆ తర్వాత వెంగి గారు దీని తర్వాత ఇంకొకరు ఉన్నారండి శ్రీహర్ష ఈమని అని డలింగ్ ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూస్తే బెటర్ డలింగ్ ఎట్లా అంటే మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సినిమాలో చాలా పాటలు ఉన్నాయండి అది మీకు సినిమాలో కనిపిస్తుంది శ్రీహర్ష గారు వెంగి గారు ప్లీజ్ జాయిన్ సో ఈ పాటలు అంత బాగా రావడానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇంత బాగా ట్రెస్ చేసి చెప్తున్నానని అద్భుతంగా రాశారండి అంటే బాగా కంపోజ్ చేయడం వేరు అక్కడక్కడ కంపోజ్ చేసిన తర్వాత దానికి ఒక లిరిక్స్ రాయడం వేరు చాలా విద్వత్తు ఉండాలి అది రాయాలంటే అంటే మామూలుగా మాకు పొగరు ఉంటుంది అది మా సుధీర్ గారి వల్ల ఇంకొచ్చి ఏంటంటే ఏదైనా సీన్ వచ్చిందంటే కాంప్లికేటెడ్గా డలీ నువ్వు రాసేస్తావులే రాసి అలే అంత కామెంట్స్ ఇచ్చేస్తారు నాకేంటంటే దాని తర్వాత నాకు అంత బాగా అనిపించింది హర్ష కంపోజ్ చేస్తున్న టైంలో అలా బయటకు వచ్చి ఇలా రాసేసేవాడు అండి సిచ్యువేషన్ చెప్తే దస్ దస్ ఫ్యాంటాస్టిక్ థింగ్ నేను ఎక్కడ పని చూడలేదు అసలు ఇలాగా అండ్ కంగ్రాచులేషన్స్ డాలింగ్ తర్వాత మాలవిక మాల్స్ ఓకే దా తను చెప్పినట్టు ఫస్ట్ డే నేను చెప్పానండి నేను ఈ కథ నేను ఎక్కువ మందికి చెప్పలేదండి ఒకళ్ళే హీరోయిన్ ఒకళ్ళే హీరో ఎవరికి చెప్పలేదు సో తనే నేను ఎవరు టెక్నీషియన్ కూడా అంతండి ఎవరి దగ్గర సెకండ్ అసలు వెళ్ళలేదు నేను ఏదైతే నమ్మానో అదే జరిగింది అదే ఇవాళ డెలివరీ అయింది సో థ్యాంక్స్ టు మై స్క్వాడ్ మా వాళ్ళగా నా నా మా వాళ్ళని ఏమంటారంటే రేపు మీరు ఫిల్మ్ మేకింగ్ చూస్తున్నా గ్యాంగ్స్టర్స్ అందరూ కలిసి సెట్లు తిరుగుతుంటుందిరా అని సో ఆ వైపుకి కారణం ఏంటంటే అందరు నా గ్యాంగ్ ఉండడం వల్ల అండ్ లిట్రల్గా ఏంటంటే మా ఎనర్జీ మొత్తం సినిమాలకు కనిపిస్తుందండి జూన్ ఫోర్టీన్త్న మీరు స్క్రీన్ మీద అయితే సుధీర్ బాబు గారి మాస్ సంభవం చూడబోతున్నారు అండ్ మాల్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అసలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది ఈ సినిమాలో ఇప్పుడు దాకా చూడలేదు ఇలాగా అని సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మాల్స్ కమ్ కమ్ టు మై దళపతి సుధీర్ బాబు గారు లిటరల్గా సుధీర్ గారి గురించి అందరూ ఒకటి ఏం చెప్తారంటే చాలా ప్యాషనేట్ వెరీ డిసిప్లైన్ అన్నీ వింటారు అంతకన్నా అంటే స్వీట్ హార్ట్ బేసిక్గా సుధీర్ గారు ఏంటంటే మన ఫ్రస్ట్రేషన్స్ మనకన్నా ముందు అర్థం చేసుకుంటాడు లిట్రల్గా మాకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది ఒక రెండు వేల మంది సెట్లో ఉన్న రోజు కూడా ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే మేము మాట్లాడుకున్న మాట్లాడకూడదు సుధీర్ గారు అడగడం నేను ఆన్సర్ ఇవ్వడం రెండు అయిపోతాయి ఆ క్రౌడ్లో ఆ సిచ్యువేషన్లో కూడా నా టెన్షన్ చూసి డార్లింగ్ నువ్వు కంగారు పడుకు మార్నింగ్ దాకా చేసుకొని సుమంతం చెప్పాడు లిటల్గా రెండు వేల మంది సీక్వెన్స్ అనేది అది త్రీ డేస్ అప్పుడు షూట్ చేసాం బట్ మీకు ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ అది సుధీర్ గారు పెట్టిన ఎఫర్ట్స్ ఈ సినిమాలో పే ఆఫ్ అవ్వాలని ఇందాక దాము గారు అన్నారు అండర్ రేటెడ్ అని ఆఫ్టర్ హరోమరా నో మోర్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అండి సుధీర్ గారు ఒక విషయం చెప్పాలి ఈ సినిమాలో టైటిల్ ఒకటి పడుతుంది స్టార్టింగ్లో సుధీర్ బాబు అని వస్తుంది సినిమా ఫినిష్ అయిన తర్వాత ఇంకో టైటిల్ వస్తుంది దా సుధీర్ గారు ముందు ఇంకో టైటిల్ వస్తుంది అంటే అంతకుముందు ఏదో నైట్ స్టార్ ఉండేది నేనే తీసేశాను మీడియా ముఖంగా ముఖంగా చెప్తున్నాను ఇట్స్ మై డిసిషన్ నేను నిర్మటంగా తీసేశాను అండ్ క్వశ్చన్ కూడా చేయలేదండి సుధీర్ గారు అరే ఎందుకు తీసేశారు ఏం అడగలేదు ఇట్స్ మై చాయిస్ నేనేది ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఇది ఇది దిస్ ఇస్ ద యాప్ టైటిల్ అని అది నేను ఇచ్చాను బెక్క గోకల్ గారు చూసారు ఆల్రెడీ ఇది సో థియేటర్లో మీరు చూడబోతున్నారండి ఇది ఆ టైటిల్ ఎందుకు ఇచ్చానో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే నాకు ఇంకా ఉన్న సార్లు ఉన్నారు సో ఇంక ఇచ్చాయి తప్పదు నాకు మిగతా విషయాలను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతాను థ్యాంక్ సో మచ్